हेलो वेस्टीजियंस एंड वेलकम टू माय चैनल। ई रोज मनमु वेस्टीज योका इनोवेटिव प्रोडक्ट आइना वेस्टीज प्री ग्लूको हेल्थ कैप्सूल्स गुरिंची ई वीडियो लो डीटेल गा चूद्दाम। इदी चाला मंदी की बेस्ट रिजल्ट्स इस्तुंदि एंड चाला तक्कुव टाइम लो अंदर फेवरेट प्रोडक्ट ला मारिंदि। इदी मननि डायबिटिक कंडीशन नुंची कापाडुतुंदि। अदेलानो ई वीडियो लो चूद्दाम। दानिकन्ना मुंदु असलु प्री डायबिटिक्स अंटे एंदि, చాలా తక్కువ మంది ఈ ప్రీ డయాబెటీస్ గురించి వినుంటారు. ప్రీ డయాబెటీస్ అంటే మన బ్లడ్లో 100 to 125 mg/dL షుగర్ లెవెల్ ఉంటే అది ప్రీ డయాబెటీస్ లెవెల్ అంటారు. ఇదేంటంటే మన నార్మల్ బ్లడ్ షుగర్ లెవెల్ కన్నా ఎక్కువ ఉంటుంది అండ్ డయాబెటిక్ బ్లడ్ షుగర్ లెవెల్ కన్నా తక్కువ ఉంటుంది. సో ఈ రెండింటి మధ్యలో ఉంటుంది. బట్ దీని ప్రాబ్లం ఏంటంటే మనము ప్రీ డయాబెటిక్ స్టేజ్ మనము పసిగట్టలేం, బికాస్ ఇది అసిమ్టోమెటిక్. దీంట్లో మనకు ఏ సిమ్టమ్స్ ఎక్కువగా తెలియదు. సో మనం జాగ్రత్త వహించాలి. మనకు వచ్చే ప్రతి చిన్న చేంజ్ని గమనించాలి. అంతేకాకుండా రెగ్యులర్గా చెకప్స్ చేయించుకోవడం కూడా బెనిఫిషియలే. మరి ఎలాంటి వారికి ప్రీ డయాబెటీస్ వస్తుంది? ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళకి, లేదా వాళ్ళ ఫ్యామిలీలో ఎవరికైనా డయాబెటీస్ ఉంటే వాళ్ళకి, లేదా సెడెంటరీ లైఫ్ స్టైల్. సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే ఎక్కువ కూర్చొని వర్క్ చేయడం, అలాంటి లైఫ్ స్టైల్ ఉన్న వాళ్ళకి, స్మోకింగ్, ఆల్కహాల్ అలవాట్లు, కార్డియాక్ డిసీజెస్, ఎక్కువ స్ట్రెస్ ఉన్న వాళ్ళు, నిద్ర కరెక్ట్గా దొరకని వాళ్ళు అండ్ ఎక్కువ జంక్ ఫుడ్ కన్జ్యూమ్ చేసుకున్న వాళ్ళకి ప్రీ డయాబెటీస్ వచ్చే అవకాశం ఉంది. అందుకోసమే మనము ఎర్లీగా స్టెప్ తీసుకోవాలి. డయాబెటీస్ రాకముందే దాన్ని ఆపడం ఎంతో బెనిఫిషియల్. సో ఈ ఎర్లీగా మనం స్టెప్ తీసుకోవడానికి హెల్ప్ చేసేది ఈ వెస్టీజ్ ప్రీ గ్లూకో హెల్త్ క్యాప్సూల్స్. ఇది ఒక వినూత్నమైన టెక్నాలజీతో తయారు చేయబడింది. దీంట్లో ఎన్నో ఇంగ్రీడియంట్స్ ఉన్నాయి. అవి ఐవీ గార్డ్ ఎక్స్ట్రాక్ట్, గోడ్మార్, మేతి, ఆల్ఫా లియోనిక్ యాసిడ్, బయోటిన్ అండ్ ఇది మనకు క్యాప్సులిన్ క్యాప్సూల్ టెక్నాలజీతో వెస్టీజ్ అందజేస్తుంది. సో దీంట్లో ప్రీబయోటిక్స్ కూడా ఉన్నాయి. ఈ ప్రీబయోటిక్స్ మన గట్ హెల్త్కి కూడా చాలా మంచి చేస్తుంది. అండ్ సో అసలు ఇది ఎలా వర్క్ చేస్తుందో చూద్దాం. ఫస్ట్ మన బాడీలో మనకు కొన్ని సిమ్టమ్స్ కనిపిస్తాయి, చిన్న చిన్న సిమ్టమ్స్ లైక్ టైర్డ్నెస్, అలసిపోవడం, ఎక్కువ దాహం లేదా ఆకలి కావడం, ఎక్సెసివ్ యూరినేషన్, సడన్ వెయిట్ లాస్, ఇలాంటి సిమ్టమ్స్ మనం చూస్తూ ఉంటాం. ఇవన్నీ దేనివల్ల వస్తాయంటే మన బ్లడ్లో ఎక్కువ గ్లూకోజ్ లెవెల్ ఉన్నప్పుడు. ఈ గ్లూకోజ్ లెవెల్ ఎందుకు ఎక్కువవుతుందంటే మన ప్యాంక్రియాస్ ఇన్సులిన్ సెక్రెషన్ సర్పోను చేయకపోతే, రిలీజ్ చేయకపోతే ఇన్సులిన్, అప్పుడు బ్లడ్ గ్లూకోజ్ లెవెల్ పెరుగుతుంది. మరి ఇది రెండింటికి దారితీస్తుంది. ఇది ఏంటంటే, ఫస్ట్ది ఏంటంటే మన బాడీలో ఉన్న సెల్స్ కణాలు ఈ గ్లూకోజ్ని వాడుకోలేవు, యూటిలైజేషన్ చేయలేవు. అండ్ సెకండ్ ఏంటంటే మన లివర్ ఈ గ్లూకోజ్ని స్టోర్ చేసుకోలేదు. ఈ రెండు మనకు ప్రమాదకరమే. సో ఈ స్టేజ్లోనే మనకు మన ప్రీ గ్లూకో హెల్త్ క్యాప్సూల్స్ హెల్ప్ చేస్తాయి. ఇవి ఏం చేస్తుందంటే మన గ్లూకోజ్ మెటబాలిజంని పెంచుతుంది. అంటే మన సెల్స్ బ్లడ్లో ఉన్న గ్లూకోజ్ని యూజ్ చేసుకునేటట్టు చేస్తుంది అండ్ అంతేకాకుండా ఇన్సులిన్ సెన్సిటివిటీని కూడా పెంచుతుంది. ఈ వెస్టీజ్ ప్రీ గ్లూకో హెల్త్ క్యాప్సూల్స్ యొక్క ఓవరాల్ వర్కింగ్ చూసినట్టయితే ఇవి మెయిన్లీ 3 types ఆఫ్ వర్క్ చేస్తుంది. ఫస్ట్, మన షుగర్ క్రేవింగ్ అంటే తీపి పదార్థాలను తినే కోరికను తగ్గిస్తుంది. సెకండ్ ఏంటంటే గ్లూకోజ్ అప్టేక్ని బ్లడ్లో తగ్గిస్తుంది. అంటే సడన్గా మన బ్లడ్లో స్పైక్స్ వస్తుంటాయి, గ్లూకోజ్ స్పైక్స్. ఇది ఏంటంటే మనం ఎక్కువ జంక్ ఫుడ్ అండ్ ఎక్కువ గ్లూకోజ్ ఉన్న ఫుడ్స్ తింటే మనకు ఇలాంటి స్పైక్స్ వస్తుంటాయి. ఈ స్పైక్స్ని తగ్గిస్తుంది. అండ్ థర్డ్ అండ్ లాస్ట్ బెనిఫిట్ ఏంటంటే ఇది మన ఇన్సులిన్ సెన్సిటివిటీని పెంచుతుంది అండ్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ని తగ్గిస్తుంది. మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఇది మన బాడీలో ఇన్సులిన్ సెక్రీషన్ అయ్యేటట్టు చేస్తుంది అండ్ మన బాడీని ఈ గ్లూకోజ్ని యూజ్ చేసుకునేటట్టు చేస్తుంది. ఈ గ్లూకో హెల్త్ యొక్క డోసేజ్ వచ్చేసి 1 capsules డైలీ 2 times. ఒక్క క్యాప్సూల్ డైలీ 2 సార్లు వేసుకోవాలి. దీని ఎంఆర్పి 1020, డిపి డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ 870 అండ్ పివి 29 పివి. సో
మనము డయాబెటిక్ స్టేజ్ నుంచి కాపాడుకోవడానికి హెల్ప్ చేసే అద్భుతమైన వెస్టీజ్ ప్రోడక్టే ఈ వెస్టీజ్ ప్రీ గ్లూకో హెల్త్ క్యాప్సిల్స్. ఈ గ్లూకో హెల్త్ క్యాప్సిల్స్ గురించి మీ టీమ్ మెంబర్స్ అందరికీ షేర్ చేసి వాళ్ళని కూడా ఎడ్యుకేట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్టయితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ, విష్ యూ వెల్త్.